महिला संघाल निर्वहित कीलक पात्र पोषिस्ट वारी अन्नी विधाल वेदन विओं वेटने से उद्योग गुर्ति वारी कनीस नेसरी वेतना पद्धति वेल अंदेल डिमेंड तो रतन सिरसिल जिला कलेक्टर कार्यालय वोमवार रोजन धर्ना निरसन कार्यक्रम अन कलेक्टर कार्यलय में विनती पत्रा अंदे महिला संघाल निर्वहित कीलक पात्र वह वारी अन्नी विधाल सहकारी विओएल से उद्योग गुर्ति पूर्ति स्थाई वेतना अंदेल डिमेंड तो सोमवार रोजन राजन सिरसिल कलेक्टर कार्यालय निर्वहित धर्ना निरसन तो प्रधान रहदारी मार मोगी అనేక సంవత్సరాలుగా నవమాత్రపు జీతంతో వెట్టిచాకిరి చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం 3500 చాలీచారం జీతం వేతనంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నామని కనీసం వేతనం 18000 రూపాయలకు పెంచి ఆరోగ్య బీమాతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డును అందజేయాలని అర్హత అనుభవాన్ని బట్టి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా స్థాయి సమ్మేళనలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మేళన భాగంగా మాకు మేము పేదరిక నిర్మూలన సంస్థలో మేము పనిచేస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 2016 లో 3000 జీతం అనేది మాకు విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషంగా మాకు ఉత్సాహంగా మేము పనికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా కూడా మాకు ఉత్సాహం కల్పించాలి. కల్పించాలని అంటే ఈ నిత్యావసర సరుకులకు ధరలు ఆ రోజున్న రోజులు ఇప్పుడు లేవు కాబట్టి ఈ ధరలను ఇప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇంకా మా జీతం ఎక్కువ చేసి మాకు అమలు చేయాలని మా యొక్క డిమాండ్స్. ఇంకోటి ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి. మాకు జాబ్ చార్ట్ అనేది కంపల్సరీ మాకు ఇవ్వాల్సిన పరిస్థితి మాకు ఉంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో మేము ఎస్ఐజీల నుండి వాళ్ళకు బ్యాంక్ లింకేజీలు కానీ శ్రీనిధులు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మేము వాటిలలో పాల్గొనడం జరుగుతుంది. హర్తహారం ప్రోగ్రాంలలో కానీ ప్రతిదీ కూడా పల్లె ప్రగతి కంటి వెలుగు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తూ జనాలను మంచి ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ మా పరిస్థితులు చూస్తే ఇప్పుడు అందరం కూడా మేము 50 సంవత్సరాల లోపున్నాము. కాబట్టి మాకు మా డిమాండ్స్ మాకు కల్పించాలి, అమలు చేయాలి. త్వరలో మా మమ్మల్ని గుర్తించాలని మా యొక్క మనవి. వివోఏలము ఐకేపీ వివోఏలము మమ్మల్ని సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేయడం జరిగింది. మేము నిరుపేద గ్రామీణ సంస్థలో వివోఏలుగా విలేజీ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్న ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోయినా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని గుర్తించి మాకు మంచిని కల్పించి అందుకు 3000 జీతం కల్పించింది. 3000 జీతంతో పాటు మొన్న ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ 30% పిఆర్సి వర్తింపజేయడం మేము చాలా గొప్పదము అని ఊహించుకునే లోపే కొంత నిత్యావసరాల సరుకులు పెరగడం ద్వారా రేట్లు పెరగడం ద్వారా మాకు వేతనాలు సరిపోకపోవడం దాన్ని గుర్తు చేద్దామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేద్దామని చెప్పేసి మేము సమ్మెకు దిగినాము. దిగి ఇవాళ కలెక్టర్ ముందు ధర్నా చేయడం జరిగింది. మేము చేసే పనులు 50 రకాల పనులు ఉంటాయి. ప్రొద్దున 7:30కి లేచి నైటు 10:30-11 గంటల వరకు కూడా సంఘాలతోటే ఉండడం జరుగుతుంది. ఆర్థిక పరంగా వాళ్ళు ఎప్పుడు ఏం కావాలన్నా 2 నిమిషాల క్షణంలోనే వర్క్ ఉంటుంది. అటువంటి టైంలో కూడా లైవ్ మీటింగ్స్ ఆన్లైన్ వర్క్ చేయడము అవన్నీ బర్డెన్ అయిపోవడం చేత మాకు ఈ 3900 సరిపోకపోవడం వల్ల 18000 జీతం కల్పించి మాకు జాబ్ చార్ట్ కూడా సెర్పు నుండి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గ్రామ దీపికలను పెట్టిన ఊర్లలో అప్పటి నుండి చేస్తున్నాను నేను. అప్పుడు మాకు 250 గౌరవ వేతనం కింద ఇచ్చి మమ్మల్ని గ్రామ దీపికలుగా నియమించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సిఏలు అన్నారు మమ్మల్ని. ఆ తర్వాత ఇప్పుడు మమ్మల్ని వివోఏలు అని పిలుస్తున్నారండి. సిఏ గ్రామదీపిక సిఏ వివోఏ మా పేర్లు మారుతున్నాయి తప్ప మా బతుకులు మాత్రం మారడం లేదు. ఇది చాలా బాధాకరము. ఎందుకంటే ఎంతో కొంత పెంచారు ఇప్పటి వరకు, కానీ అది మాకు సరిపోవట్లేదు. మేము ప్రతి ఒక్క సభ్యురాలకి ముందుండి వాళ్లకు వాళ్ళ అవసరాలను బట్టి ఎన్నో రకాల అప్పులు ఇప్పిస్తున్నాము, రికవరీలు చేపిస్తున్నాము. ఎంతో కొంత మా పరిధిలో మేము శ్రీనిధి కానీ బ్యాంక్ లింకేజీ కానీ ఎటువంటి అప్పులైన సభ్యుల అవసరాలను తీర్చుతూ మళ్ళీ మా బాధ్యతగా రికవరీ చేసి
ముందుండి మేము నడిపిస్తున్నాము కాబట్టి ఈ రోజుల్లో ఉన్న ధరలను బట్టి ఈ వేతనాన్ని ఈ విధి వేతనమే కాదు మాకు గౌరవ వేతనం అంటున్నారు కానీ మాకు గౌరవ వేతనం వద్దండి మాకు వేతనాలు ఇస్తే చాలు కనీస వేతనం ఇస్తే చాలు ఇంకొకటి మళ్ళీ ఈ చేసే పనులకు మా గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి ఒక్క పని కూడా మాతను విలేజ్లలో చేపిస్తున్నారు మేము కూడా సంతోషంగా ముందుకు వెళ్తాం మేము పని చేయడానికే ఉన్నాము కాకపోతే మమ్మల్ని కూడా చూసి మా బతుకులల్లో ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వెలుగులు నింపుతారన్న విశ్వాసంతో మేము ఇప్పటిదాకా వెయిట్ చేసి